పరిశుద్ధుడు ఆమె నేను వాడు ప్రోగ్రాం చూస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రభు నామములో మీరు సంతోషంగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన ఆయుష్ని ఆరోగ్యాన్ని వ్యర్థం చేయకండి. దేవుడిచ్చిన సమయాన్ని వ్యర్థం చేయకండి. దేవుడిచ్చే ఆహారాన్ని వ్యర్థం చేయకండి. దేవుడు మిమ్మల్ని పోషించి సంరక్షించుతున్నాడంటే ఆయన నామ మహిమ కొరకు, ఆయన నామ మహిమను ప్రకటించుట కొరకు అని ప్రభు మాట్లాడుతున్నారు. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి మహోత్తరం, మీకు వందనాలు ప్రభా. మేము ఎలా ఉన్నామో, ఏం తింటున్నామో నీకు తెలుసు నాయన. సమస్త మీరు అనుగ్రహిస్తున్నారు ప్రభు. స్థుతులు నాయన. నువ్వు ఏ ఆహారం భుజిస్తున్నామని ప్రభా మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు ప్రభా. మీ ఆత్మతో నన్నింపు ప్రభా. నీ చిత్తంలో నీ మాటలు వినిచిన బిడ్డలను దీవించమని, ఆశీర్వదించమని, వెనకల చెవులను గ్రహించే మనసును మాకు దయచేయమని తండ్రి నీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాం తండ్రి. ఈరోజు మన అంశము, నీవు ఎలా పోషించబడుచున్నావు? ప్రజల చేత పోషించబడుతున్నావా? దేవుని చేత పోషించబడుతున్నావా? కీర్తన గ్రంథము 81:16 అతి శ్రేష్టమైన గోధుమల నన్ను గ్రహించి నేను వాడిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. దేవునికి మహిమ కలుగునుగాక. అతి శ్రేష్టమైన గోధుమలతో దేవుడు నిన్ను పోషిస్తానంటున్నాడు, నిన్ను సమృద్ధిలోనికి నడిపిస్తానంటున్నాడు. ఆహారం లేదని ఎవరు బాధపడద్దు, వస్త్రహీనత ఉందని ఎవరు బాధపడద్దు, సంఘ సమస్యలు ఉన్నాయని ఎవరు బాధపడద్దు, కుటుంబ సమస్యలని కొదువులని ఎవ్వరూ బాధలోనికి వెళ్ళొద్దు బిడ్డలారా. దేవుని యందు నిరీక్షణ ఉంచండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్ని ఆరోగ్యాన్ని ప్రార్థనలో గడపండి. దేవుని కొరకు ఖర్చు పెట్టండి, దేవుని కొరకు ఖర్చు అయిపోండి. మీ పిల్లలకు ఒకటే నేర్పించండి, ప్రతి విషయంలో మీరు ప్రార్థన చేయండి, దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు ప్రార్థన చేయగా నువ్వు పొందలేనిది ఏదైతే ఉందో అది దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు ప్రార్థన చేసినా ఇంకా కార్యం జరగట్లేదు, ఇంకా మేలులు కలగట్లేదు, ఈ లోకంలో మాకు సంతోషం లేదు, సమాధానం లేదు అని అనకండి. ఎందుకంటే దేవుడు మీ ఎడల ఓర్పు కలిగి ఉన్నాడు, దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, సహనం కలిగి సమాధానంగా ప్రభు బోధిస్తున్నారు. మీరు ఎలా పోషించబడుచున్నారు? ఆధ్యాత్మికంగా ఈ లోకపరంగా ఎలా పోషించబడుచున్నారు? నీ సొంత కష్టాన్ని చేసి నువ్వు కూర్చుకుని భుజించుతున్నావు అనుకుంటున్నావు, కానీ దేవుడిచ్చిన కృప ద్వారా నువ్వు కష్టపడి, దేవుడిచ్చిన కృప ద్వారా, దేవుడిచ్చిన ఆయుష్ ఆరోగ్యం ద్వారా దేవుని స్తుతించటానికి ఆహారాన్ని భుజిస్తున్నావని తలంచు. నా కష్టం నేను తింటాను, నా కష్టం నేను పాడు చేస్తాను, నా కష్టం నా ఇష్టం వచ్చిన వారికి ఇస్తానంటే కుదరదు. నీ కుటుంబం ఉంది, నీకు సంఘం ఉంది, నీ కొరకు కొంతమంది బిడ్డలు పోషించబడాలి, నీ కొరకు కొంతమంది నిలబడాలి, నీ కొరకు కొంతమంది సాక్ష్యం చెప్పాలి. నువ్వెలా పోషించబడుతున్నావు? నీ ఆత్మ ఎలా పోషించబడుతుంది? నీ సంఘ సేవకుని గౌరవిస్తున్నావా? నీ సంఘంలో ఉన్న నీ కొరకు అంగలార్చి ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నా నీ యొక్క సంఘంలో ఉన్న సేవకుని గౌరవిస్తున్నావా, ప్రేమిస్తున్నావా? వారి కొదువులేంటో, కొరతలేంటో, వారి బలహీనతలేంటో, వారి యొక్క అవసరతలేంటో నువ్వు కనుక్కుంటున్నావా? దేవుని ఆత్మ నీతో ఉంటే, దేవుని ఆత్మ నీలో ఉంటే వారి ప్రతి కొదువను నువ్వు తీర్చగలవు, వారి యొక్క క్షేమాన్ని నువ్వు చూడగలవు. నిన్ను ఆత్మలో రక్షించిన వారికి నువ్వు ఏ లోటు చేయకూడదు. దేవుడిచ్చిన సమృద్ధిలో సమృద్ధిగా ఇవ్వాలి, దేవుడిచ్చిన సంతోషములో సంతోషంగా ఇవ్వాలి. కీర్తన గ్రంథం 82:3 ఇక్కడ శ్రమ పడి వారికి న్యాయం తీరుస్తున్నాడు ప్రభు, దీనులకు కృపను చూపిస్తున్నారు, తల్లిదండ్రులు లేని వారిని ఆదరిస్తున్నారు ప్రభు. కీర్తన గ్రంథము 82:3 మనం చదువుకుందాం. మనం ఎలా ఉన్నామో ఒకసారి మనము అద్దంలో చూసుకున్నట్లుగా, మన ముఖము అద్దంలో చూసుకున్నట్లుగా మన యొక్క ఆత్మీయ జీవితాలు లేఖనాల్లో మనం చూసుకోవాలండి. మంచి దారిలో వెళ్తున్నామా? ప్రక్కత్రోవలోనికి మనం వెళ్తున్నామా? మన ప్రాణాత్మ దేహాలు ఎక్కడున్నాయి? దేవునిలో ఉన్నాయి? అసలు లోకములో ఉన్నాయా? కీర్తన గ్రంథం 82:3 పేదలకును దరిద్రులకు న్యాయం తీర్చాలి. ఎవరు న్యాయం తీర్చారు? దేవుడు న్యాయం చేశాడు. ఎస్తేరుకు అమ్మా నాన్న లేరు, దైవీకమైన భక్తి కలిగిన కుమార్తె. తనకు దేవుడు న్యాయం చేశాడు. నువ్వు నీ ప్రజలకు ఏం న్యాయం తీరుస్తున్నావు? నీ కుటుంబానికి ఏం న్యాయం చేస్తున్నావు?
ఈ యొక్క విషయంలో నువ్వు సపోర్ట్గా నిలబడుతున్నావు, నీ ధైర్యము వారికి కలుగుతుందా, నీ బలము వారికి కలుగుతుందా, నీ క్షేమము వారికి ఉందా, నీ యొక్క శక్తి నీ కుటుంబంలో చూపిస్తున్నావా, నీ సహోదరి సహోదరుడు కష్టంలో ఉంటే ఆదరించాలని ప్రభు చెప్పారు కదా. ఇక్కడ పేదలకు సహాయం చేయాలి, తల్లిదండ్రులు లేని వారి మీద కనికరపడి వారికి సహాయం చేసి న్యాయం తీర్చాలి, శ్రమగల వారికి దీనులకును న్యాయం తీర్చుడి. క్రీస్తు నిమిత్తమే నువ్వు శ్రమ పడుతున్నావు, నీకు అనేకులు న్యాయం తీర్చబోతున్నారు. మనుషుల కొరకు శ్రమ పడ్డావా, నీ శ్రమ వృధా అయిపోద్దంతే. దేవుని కొరకు శ్రమ పడ్డావా, నీ కష్టము శ్రమ ప్రభు చూస్తాడు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ కష్టమును నీ నష్టమును నీ యొక్క బాధను నేను ఎరుగుదును అంటున్నాడు దేవుడు. మొదటిండునే ప్రేమను మనం విడిచిపెట్టకూడదు. మొదటి కలిగి ఉన్న పరిచర్య అనుభవాలను, మొదటి కలిగి ఉన్న దేవుని యొక్క కృపను మనం విడిచిపెట్టకూడదు. బిడ్డలారా, దేవుని సేవించటానికి ఏం కావాలి? ధనము ఘనతలు కావాలా? వెండి బంగారాలు కావాలా? దేవుని సేవించడానికి ఏం కావాలి? ఆయుష్ కావాలి, ఆరోగ్యం కావాలి, దేవుని యొక్క నడిపింపు కావాలి. మన ఆత్మీయులు మనం బలపరిచినప్పుడు మనం లోబడి దేవుని కృప కొరకు కనిపెట్టుకోవాలి. మనకు న్యాయం చేస్తున్నాడు దేవుడు, మనం ఇతరులకు న్యాయం చేసేవారిగా ఉండాలి. వారు వెళ్ళి అనేకులకు న్యాయం తీర్చేవారిగా మనము వారిని సిద్ధపరచాలని ప్రభు చెప్తున్నారు. ఆత్మ చెప్పిన మాట చెవగలవాడు వినుగాక అని ఎందుకు చెప్తారు? మనుషుల్లో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు, సేవకుల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కనుకనే ఆయన స్వరం వింటూ ఆయన మాటలు మేము బోధించగలుగుతున్నాం. బిడ్డలారా, నీ శక్తి చేత నీ బలము చేత క్రియలు జరిగించకు, నీ సొంత జ్ఞానం దేవుని సేవలో ఉపయోగించకు, వ్యర్థమైపోద్ది. నీ సొంత జ్ఞానంతో నీ కుటుంబాన్ని కట్టుకోవాలని అనుకోకు, అది వృధా అయిపోద్ది. దేవుని జ్ఞానంతో, దేవుని బలముతో, దేవుని యొక్క ఆత్మ నింపుదలతో, నడిపింపుతో నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, నీ సంఘాన్ని కట్టుకోవాలి, నీ గ్రామాన్ని కట్టుకోవాలి, నీ దేశాన్ని కాపాడుకోవాలని ప్రభువు మాట్లాడుతున్నారు. అందచందాలున్నా, ఐశ్వర్యమున్నా, ఏమున్నా సరే దేవుని కృప లేనిదే నువ్వు జీవించట వ్యర్థము, నీకు కలిగిన దాన్ని ఖర్చు పెట్టట వ్యర్థము. దేవుని కృప కొరకు ఖర్చు పెట్టాలి ప్రతి రూపాయి. నీకున్న ఆయుష్ ఆరోగ్యము దేవుని యొక్క సేవలో ఖర్చు పెట్టాలని ప్రభు మాట్లాడుతున్నారు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2:19 ఇక్కడ దేవుని వలన సర్వ శరీరము అభివృద్ధి పొందుతుంది. ఈ శరీరాన్ని ఎవరు పోషిస్తున్నారండి? ఈ ఆత్మను ఎవరు పోషిస్తున్నారు? నీ కుటుంబాన్ని నువ్వే పోషిస్తున్నావా? నీలో ఉన్న దేవుడు పోషిస్తున్నాడా? కొందరు అంటారండి, అన్నీ నేనే తెచ్చిపెట్టాలా? ఎవరు? భర్తలైన వారు. అన్నీ నేనే తెచ్చిపెట్టాలా? దేవుడు ఆదాముకు ఒక బాధ్యత ఇచ్చాడు, అబ్రహాముకు ఒక బాధ్యత ఇచ్చాడు, యాకోబుకు ఒక బాధ్యత ఇచ్చాడు, దేవుడు యోసేపుకు ఒక బాధ్యత ఇచ్చాడు, సొలొమోనుకు కూడా దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు. పురుషుడుగా దేవుడిచ్చిన బాధ్యతలను నెరవేర్చండి. దేవుడిచ్చిన బాధ్యతలు ఆ బరువులు భరిస్తూ దేవుని కృపను పొంది దేవుని చిత్తాన్ని కుటుంబంలోనూ సంఘంలోనూ నెరవేర్చండి. అమ్మో నేను ఈ పని చేయలేను అంటారు కొంతమంది, అమ్మో నేను సహాయం చేయలేను. దేవుడిచ్చిన దానిలో దేవునికి ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడిచ్చిన ఆయుష్లో ఆరోగ్యంలో కొంత సమయాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టండి, దేవుడు తగిన ఫలాన్ని మీకు దయచేస్తానంటున్నాడు. మిమ్మల్ని నిందించడానికి దూషించడానికి నేను దేవుని ధరించుకుని రాలేదు బిడ్డలారా. దేవుడు ప్రతి విషయంలోనూ ప్రేమామయుడు కదా, జాలిగల దేవుడు కదా. ఆయన ప్రేమిస్తాడు, ఆయన హత్తుకుంటాడు, ఆయన ఎత్తుకుంటాడు, ఆయన బలపరుస్తారు, మనల్ని క్షమిస్తారు, గద్దిస్తారు, కోపం వస్తే చెప్తారు. ఆయన కోపానికి మనం గురి కాకుండా మనలను ఆయన సరిచేస్తాడు. దేవుని కృపలో మనం ఎలా ఉన్నామంటే బిడ్డలారా, మనము దేవుని వలన అభివృద్ధి పొందుతున్నాం. మన సర్వ శరీరము దేవుని కొరకు అభివృద్ధి పొందుతుంది. కొందరికి చికెన్ అంటే ఇష్టమండి, చికెన్ ఎక్కువగా తినకండి, రోగాలు దానివల్లనే కలుగుతున్నాయి.
కలిగిన దానిలో తృప్తి కలిగి ఉండండి, లేని దాని కొరకు మీరు ప్రయాస పడద్దు. దేవుడు కూరగాయలు ఆహారం ఇచ్చారా, తృప్తి పడండి. ఆ రోజు దేవుని మహిమపరచండి. ఈరోజు నువ్వు ఎలా పోషించబడుతున్నావు అనే అంశాన్ని ప్రభువు మనకిచ్చారు. ఎలా పోషించబడుతున్నావు, దేవుని ద్వారానా, ఈలోక ప్రజల ద్వారానా? దేవుని కృప లేనిదే నీకు ఆహారం దొరకదు భూమి మీద. దేవుని కృప లేనిదే ఎవరు నీ బాధల్లో ఉన్నప్పుడు, ఎవరు నీ బాధల్లో పాల్పంపులు పొందరు, ఎవరు నిన్ను అర్థం చేసుకోరు, ఎవరు నిన్ను ఓదార్చరు, ఎవరు నిన్ను బలపరచరు. దేవుని కృపలో నువ్వు నిలబడితే, దేవుని కొరకు నువ్వు నిలబడితే నీ కొరకు అనేక ప్రజలను దేవుడు నిలబెట్టబోతున్నాడు. నీ కొరకు నీకు న్యాయం తీర్చడానికి ప్రభు వచ్చారు, నీకు న్యాయం తీరుస్తున్నారు, న్యాయం తీర్చే బిడ్డలను నిలబెడుతున్నారు. నువ్వు వెళ్ళి అనేక మందికి న్యాయం కనపరచు. న్యాయం అంటే ఏంటి? క్రీస్తే సర్వాధికారి. మనందరి మీద సర్వాధికారం కలిగింది క్రీస్తుకే. మనం అధికారం కలిగిన వారం కాదు, మన మీద మనకు అధికారం లేదు బిడ్డలారా. జీవగ్రంథం ఏం చెప్తుంది? భార్య మీద భర్తకు అధికారం, భర్త మీద భార్యకు అధికారం. మీరేమంటారు? నా జీవితము నా ఇష్టం, నా మీద నీకు అధికారం లేదు, నీ మీద నాకు అధికారం లేదంటూ ఉంటారు కొందరు. అలా కాదు, దేవుడు ఏం మాట్లాడుతున్నారో వినండి. నిదానించి దేవుని యొక్క కార్యాలు చూడండి. దేవుని యొక్క సమయాన్ని దేవునికి కేటాయించండి. మత్తులై ఉండద్దు. మరణం కిటికీలెక్కుతున్నది, గర్జించు సింహం గర్జిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మీకు జ్ఞానం ఇవ్వాలని, బలం ఇవ్వాలని, తెలివి కలుగొచ్చేయాలని ప్రభు ఇష్టపడుతున్నారు. నువ్వు దేవుని వలన అభివృద్ధి పొందుతున్నావు, కుటుంబ పరంగా, ఆత్మీయ పరంగా, ఆర్థిక పరంగా, అన్ని విషయాల్లో, శరీర యొక్క పరంగా దేవుడే మిమ్మల్ని అభివృద్ధి పరుస్తున్నానని మాట్లాడుతున్నారండి. దేవుని మాటలు చెప్పటానికి నీ శక్తి కాదు, దేవుని శక్తిని ఉపయోగించుకో. దేవుని యొక్క బలమును, దేవుని యొక్క జ్ఞానమును ఉపయోగించుకోవాలి. పక్కవారు మాట్లాడినట్లు మనం మాట్లాడొద్దు. దేవుని ఆత్మతో నింపబడి దేవుడు ఎలా మాట్లాడమంటే అలా మనం మాట్లాడాలని ప్రభువారు మాట్లాడుతున్నారు. దేవుని కొరకే పుట్టాము, దేవుని కొరకే ఈ కాలాన్ని ముగించి వారమై ఉన్నాము. నువ్వు చీకట్లో చేసే క్రియలు ప్రభు చూస్తున్నారు. నువ్వు ఏ పాపం చేసి ఆహారం తీసుకుంటున్నావో దేవుడు చూస్తున్నాడు. ఎంత పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, ఆకలి కొలిగి ఉన్నావో కూడా దేవుడు చూస్తున్నాడు. రొట్టె ముక్క కొరకు దోషం చేయవారు భూమి మీద కలరు, వారి వైపు చూసి నువ్వు ఆలోచించి పాపంలోనికి వెళ్ళొద్దు. ఒకటి చెడు అని అనిపిస్తే ఆ చెడులోంచి బయటికి రా, నిన్ను తగ్గించుకో. జక్కయ్య తన అహంకార దృష్టి నుంచి తగ్గించబడ్డాడు, తన స్థితి నుంచి దిగిపోయాడంతే యేసునామంలో. సింహాసనము దిగిపోవాలి. సింహాసనంలో ఉండి నేను రాజుని, నేను రాణినంటే కుదరదు. నీ అధికారం మొక్క చెక్కలైపోద్ది దేవుని కృప లేకపోతే. ముందు దేవుని వెంబడించు, అధికారం కాదు. ముందు దేవుని యొక్క ఆత్మను పొందుకో, దేవుని యొక్క నామంలో మారు మనసు పొందుకో, బాప్తిసం పొందుకో, ఆత్మ రక్షించుకో. నిన్ను రక్షించుకునే భారం సేవకుల మీద మాత్రమే కాదు బిడ్డలారా, నిన్ను రక్షించుకునే భారం నీ మీద కూడా ఉంది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ప్రేమించిన దేవుడే రక్షించాలని చూస్తున్నాడు. నీ శరీరము ఎలా బలం పొందుకుంటుందంటే, దేవుడు లేఖనాల ద్వారా దేవుని యొక్క సన్నిధిని విడుదల చేస్తున్నాడు, దేవుని యొక్క శక్తిని విడుదల చేస్తున్నాడు, దేవుని యొక్క కృపను సమృద్ధిగా మీకు విడుదల చేస్తున్నారు. ఈ లోకంలో తినడము, త్రాగటము, సుఖముగా నిద్రించటము ఇదే కదా దేవుడు నేర్పింది. కాదు కాదు, మనం కలిగి ఉన్న దాన్ని బట్టి తృప్తి కలిగి, కలిగి ఉన్న దానిలో బేదలకు ఇవ్వాలని ప్రభు చెప్తున్నారు. తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడని ప్రభు మాట్లాడుతున్నారు. ఒకరి ఇల్లు కరెంటు ఎట్టయి తగలబడిపోయిందండి, అప్పుడు మనం ఏం చేయాలి? తలకు 500, తలకు 1000 రూపాయలు. ఎవరికి ఉన్న దాంట్లో వారు 100 రూపాయలు ఉన్నాయా, సమయంలో 200 ఉన్నాయా? ఒకరికొకరు మాట్లాడుకోండి. వాళ్ళ సమస్య మనం పరిష్కారం చేయాలి. ఇక్కడ దేవుడు న్యాయం తీర్చమంటున్నాడు. సాతాను కుటుంబమే దాడి చేసినప్పుడు మీరు న్యాయం ఎలా చేస్తారు? చూసి ఊరకై వచ్చేస్తారా? ధైర్యపరచండి, వెళ్ళి ధైర్యపరచండి. ప్రభువు నాకు నేర్పించిన వాటిలోనే నేను మీతో మాట్లాడుతున్నాను, ఆ అనుభవాల నుంచి నేను మీతో మాట్లాడుతున్నాను. అందరూ కలిసి, సంఘం అంతా కలిసి, కొంత సొమ్ము కూడబెట్టి, కొంత సొమ్ము పోగుబెట్టి, అదుఖములో ఉన్న వారికి కౌంట్ చేసి ఇవ్వండి. వారు ఎంత సంతోషిస్తారు,
కష్టం వచ్చిందన్న బాధ మర్చిపోతారు వాళ్ళు. దేవుడు మాకు ఎలా సహాయం చేశాడు, దేవుడు మమ్మల్ని ఆదరించారని వాళ్ళ దుఃఖాన్ని మర్చిపోతారు, నిట్టూర్పును మర్చిపోతారు. కష్టంలో ఉన్న వారు దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవాలంటే అక్కడ నీవు దేవుని శక్తిని ఉపయోగించాలి, దేవుని యొక్క దర్శనాన్ని చూడాలి, దేవుని యొక్క పిలుపులో నీవు నడవాలి. ఆ వల్ల కాదు అంటారండి, నీ లైఫ్లో నీ యొక్క స్నేహితులకి సహాయం చేయటం నీ వల్ల కాదా? ఎంత మాత్రము సహాయం చేసినప్పుడల్లా నీవే పొందుకుంటావా? పిసినారితనంగా ఉండొద్దు సంగమా. నువ్వు ఎలా పోషించబడుతున్నావు? దేవుడు కృపను బట్టి, దేవుడు ప్రజలకు ఆజ్ఞయిస్తే, దిక్కులకు ఆజ్ఞయిస్తే నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు పోషించబడుతున్నావు. ఆ కనికరం కలిగిన దేవుణ్ణి గౌరవించు, నీపై కనికరం కలిగిన సేవకులను గౌరవించు, నీ కొరకు ఆలోచించి, నీ కొరకు ప్రార్థించే పరిశుద్ధుల కొరకు ఆలోచించు. వారి కోసం నువ్వు బ్రతుకు. నిన్ను బాధించే వారి వైపు చూసి వారి కోసం బ్రతకాలని లేదు. నిన్ను బాధించే వారి కొరకు ప్రార్థన చేయి, శత్రువు కొరకు ప్రార్థన చేయి. కీడుకు ప్రతికీడు చేసేదనని అనుకొనవద్దు. మీకు మేలు చేయటానికే ప్రభు యోచిస్తున్నారు. కొలసీలకు రాసిన పత్రిక 1:29 ఇక్కడ నీ జీవితంలో దేవుని క్రియలు కనబడాలి, అవి దేవుని శక్తితో కూడినవై ఉండాలి, ప్రజలందరూ నీలో దేవుని యొక్క శక్తిని చూడాలి. దేవుని క్రియలు నీలో కనబడుతున్నాయా? దేవుని శక్తి నీలో అందరూ చూస్తున్నారా? దేవుని యొక్క ప్రభావము నీ నోట నుండి బయటికి రావటం ప్రజలు చూస్తున్నారా? ఉప్ప ఉప్పగా చప్ప చప్పగా మాటలు మాట్లాడొద్దు దేవుని సన్నిధిలో. దేవుని ధరించుకోండి మొదట, మొదట దేవుని పాదాల దగ్గర కూర్చోండి. సేవకులైన మీ అందరూ కనిపెట్టండి, దేవుడు మిమ్మల్ని దర్శించి బహు గొప్ప లేఖనాలు ఇవ్వబోతున్నాడు. ఏదో ఒకటి రాసేసుకుని సంఘంలో ఏదో ఒకటి బోధిస్తే అక్కడ ఆత్మలు తృప్తి పొందుకోవట్లా ఇంకా దిగజారిల్లోనికి వెళ్ళిపోతున్నారు. సమాజం అంతా పాడైపోతుంది, ప్రజలందరూ ఇక్కట్లోనికి వెళ్ళిపోతున్నారు, ఇబ్బందుల్లోనికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఆదరణ కలగట్లా. శ్రమలో ఉన్న వారికి ఓర్పు కావాలంటే దేవుని యొక్క దర్శనాన్ని పొందుకుని దేవుని పాదాల దగ్గర కూర్చుని నువ్వు మొరపెట్టవలసిన సమయము కేటాయించు. నువ్వు మొరపెట్టవలసి ఉన్నది ద మోస్ట్ సీనియర్స్ అంటారండి మా గ్రామంలో. నీ సీనియర్టీ ఏది? నీవు తింటము, నీవు తాగటము, నీవు సుఖించటమేదా? నీవు సుఖించటమేనా? కష్టాల్లో ఉన్న వారిని ఎప్పుడైనా చూసావా? వస్త్రాలు లేని వారికి ఎప్పుడైనా ఇచ్చావా? కన్నీటిలో ఉన్నవారికి ఎక్కడైనా సహాయం చేసావా? ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టావా? నావారు నావారు నావారు. నీ బంధువులు వస్తే ఎంత మంచిగా పోషిస్తున్నావు కదా, అలాగనే దేవుని దాసులు వస్తే ఎందుకు పోషించవు? దేవుని యొక్క ప్రజలు వస్తే అజాగ్రత్తగా ఉంటావేమి? అందరినీ ఏకరీతిగా ప్రభు ప్రేమించారు, నీవు కూడా అందరిని ఏకరీతిగా ప్రేమించాలి. కొందరు సేవకులు ఇంటికి వెళ్తే వీళ్ళకి భోజనం పెట్టాలేమో అనుకుంటారండి. నువ్వు పెట్టకపోయినా పర్వాలేదు, ఆ జీవం కలిగిన దేవుడు ఆయన లేఖనాల ద్వారా ఆ పూట మమ్మల్ని పోషిస్తారు. ఏదో తినాలని రారు సేవకులు మీ ఇంటికి, ఏదో ఇస్తే తీసుకెళ్లాలని రారు. కానీ బిడ్డలారా, నిన్ను మారు మనసులోకి నడిపించాలని, నిన్ను రక్షించాలని, నీవు బాప్తిసం కొరకు సిద్ధపడాలని, ఆ పరలోకంలో ప్రభువుని చూడాలని వారు ప్రయాసపడుతున్నారు. మేము ప్రయాసపడుతున్నాం, మేము ప్రసవేదన పడుతున్నాము. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఎవరో ఏదో ఇస్తారని వారి ఇంటికి వెళ్ళారు. దేవుని ఉగ్రత మీ మీదకు రాకమునుపు తప్పించుకోండి. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని ప్రజలు ఎందుకు చెప్తున్నారు? నీ ఒకనొక రోజున నరకం ఉంది, ఆ నరకంలోనికి వెళ్ళకోకుండా ఉండాలంటే ఇప్పుడే నీ క్రియలను దిద్దుకో. నువ్వు ఎలా పోషించబడుతున్నావా చూడు. నువ్వు నీతి కలిగి జీవిస్తున్నావా? నీతి కలిగి పోషించబడుతున్నావా? నీ ద్వారా అనేకులు నీతిమంతులుగా నిలబడబోచున్నారు. పాపము చేసి పోషించబోచున్నావా నీ బిడ్డలను? పాపము చేసి పోషిస్తున్నావా? నీ తరతరాలు వారికి దేవుడు శాపాన్నిస్తాడు. తరతరాలు వారు కూడా శ్రమలు పడుతూ దుఃఖంలోనికి మరణంలోనికి వెళ్ళిపోతూ ఆ పాపరీతమైన ఆహారాన్ని భుజిస్తూ వారు కాలాన్ని ముగిస్తున్నారు.
నీ వరకు నువ్వు చూసుకోకు, నీ తరతరాల వాళ్ళని చూడాలి. నువ్వు నువ్వెలా పోషించబడుతున్నావు, నీ కష్టమేంటి, నీ కన్నీరేంటి, నీ ప్రార్థన ఏంటి, నీ విజ్ఞాపన ఏంటి, నీ ఫలాలేవి ఒక్కసారి చూడు. వేప చెట్టుకి ఏ ఫలాలండి? వేప ఫలాలు అవి అంగట్లో అమ్ముతానికి కుదురుద్దండి, మార్కెటింగ్ చేయటానికి కుదురుద్దా? నీ ఫలాలు ఎవరు కొంటున్నారు ఈ లోకంలో? నువ్వు మంచితనం కలిగి ఉంటే నీ ఫలము అనేకులు కొనుగోలు చేయటానికి వస్తారు. కొనుగోలు అనగా డబ్బులు ఇస్తే కొనుక్కోవటం కాదండి, లోబడతారు, ఆ ఫలాలను సంతోషంగా అంగీకరిస్తారు, క్రీస్తు ప్రేమను సంతోషంగా అంగీకరిస్తారు. మామిడి చెట్టు ఫలాలు మనం చూద్దాం. ఈ ఫలాలు ఎన్ని దేశాలకు వెళ్ళి అమ్మబడుతున్నాయి, ఎన్ని ప్లేసులకు వెళ్ళి అమ్మబడుతున్నాయి, ఎంతమందికి ఈ ఫలాలు ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. దేవుడు ఎంతగా ఈ మామిడి చెట్లను దీవించి ఫలాలను ఫలించునుగా కని పలికారు. నువ్వు బలానమ్మకమైన మంచి దాసుడని దేవుని చేత అనిపించుకోవాలి, కానీ చెడ్డ దాసుడు అని ఎప్పుడు కూడా అనిపించుకోకూడదు. మన ప్రవర్తన అంతట్లో మనం క్రీస్తు అధికారాన్ని ఒప్పుకున్న వారమై ఉన్నాము. కొలసీలకు రాసిన పత్రిక 1:12 ఇక్కడ దేవుని సేవలో ఓర్పు కలిగి ఉన్నావా? దీర్ఘశాంతం కలిగి ఉన్నావా? దేవుని శక్తిని బట్టి పనిచేస్తున్నావా? దేవుడి ఇచ్చిన శక్తిని బలమును దాచుకుంటున్నావా? సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడన్నాడు దేవుడు. ఓర్పు కలిగి ఉండండి సేవకులందరూ, విశ్వాసుల మీద కోపపడకండి, ఓర్పు కలిగి ఉండండి, ఓర్పు కలిగి ఉండండి. దేవుని సన్నిధిని వెతకండి, దేవుని యొక్క దర్శనాన్ని మీరు చూడండి. మీ శత్రువులు మిత్రులుగా మారబోతున్నారు. మిమ్మల్ని హింసించి బాధించిన వారికి రక్షణ కలుగుతుంది, సంఘాలు విడిచిపోయిన వారికి విడుదల కలుగుతుంది, మరలా తిరిగి మీ సంఘానికి రాబోతున్నారు. దేవుడు వారికి ఆజ్ఞాయిస్తున్నారు, చెదిరిపోయిన గొర్రెలను పోగు చేయవాడని నేనే అంటున్నాడు ప్రభు. ఇది మనుషుల వల్ల అయ్యేది కాదు, దేవుని ద్వారా బహు గొప్ప కార్యాలను చూడబోతున్నావు. మనుషుల ద్వారా సహాయం పొందాలని, మనుషుల ద్వారా మేలు పొందాలని, మనుషుల ద్వారా ఆహారం పొందాలని, మనుషుల ద్వారా ఆరోగ్యం పొందాలని, మనుషుల ద్వారా ఆయుష్ పొందాలని ఎవ్వరూ కూడా అనుకోవద్దు. మానవుడి వల్ల ఏమీ కాదు, సమస్తాన్ని సృష్టించిన దేవుని వల్ల సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఈ భూమి మీద ఏది లేదని ప్రభు మాట్లాడుతున్నారు. ఓర్పు, కుటుంబంలో ఓర్పు, సేవలో ఓర్పు, దీర్ఘశాంతము, కుటుంబంలో దీర్ఘశాంతము, సేవలో దీర్ఘశాంతము. నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుషులు పట్టు జాలర్లుగా చేస్తానంటున్నారు. దేవుని వెంబడి వెళ్ళండి, దేవుని క్రియలను చూడండి, దేవుని యొక్క ఆయన యొక్క ముఖ దర్శనం మీరు చేయండి, ఆయన వెలుగును మీరు పొందుకోవాలని ప్రభు మాట్లాడుతున్నారు. లుకాసువార్త 4:43 ఈ లోకం కొరకు నేను పుట్టలా, దేవుని కొరకు పుట్టాను, దేవుని యొక్క సువార్త ప్రకటించడానికే పుట్టాను. నేను, నా పిల్లలు, నా కుటుంబస్తులందరూ కూడా అడ్డుకోవటానికి ఎవరికి కూడా అధికారం లేదని ప్రభు బోధిస్తున్నారు. సామెతల గ్రంథము 24:13 నీకు బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మనుషులను ఆశ్రయించొద్దు, మనుషుల ఇంటికి వెళ్ళొద్దు. నీ పొరుగు వాని ఇంటికి మాటికి వెళితే వారు నిన్ను దూషించే సమయం వస్తుంది. అట్టి రీతి రోజు రాకుండా నీ క్రియలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అమ్మ నాన్న అంటూ మాత్రమే కాదు, స్నేహితులను ఆశ్రయించడం మాత్రమే కాదు, అంతకంటే ముందు దేవుని ఆశ్రయించు, దేవుని లేఖనాలను ఆశ్రయించు. తేనె తాగము, అది రుచి కలదు కదా. తేనె పట్టు తినము, అది కూడా నీకు రుచి కలదే కదా. నీకు కష్టం వచ్చినప్పుడు వాక్యం చదువు, వాక్యపు లోతుల్లోనికి వెళ్ళు, గంటలు గంటలు వాక్యం చదువు. దేవునితో మాట్లాడతారు, గంటలు గంటలు ప్రార్థన చేయి. గంటలు గంటలు కోర్టుకు వెళ్ళి కూర్చోవటం కాదు, గంటలు గంటలు కేసులకు వెళ్ళి కూర్చోవటం కాదు, గంటలు గంటలు మీటింగ్ పెట్టి కూర్చోవటం కాదు. పెద్దలు నీకేం చేయగలరు? న్యాయం చేస్తారా? దేవుడు నీకు న్యాయపు తీర్పు తీరుస్తాడు, నీకు న్యాయాధిపతులను సిద్ధపరిచాడు, నీకు న్యాయం చేసే వాళ్ళని దేవుడు ఏర్పాటు చేశాడు భూమి మీద. రాజులు నీ వైపు తిరగబోతున్నారు, అధికారులు నీ పక్షాన్ని మాట్లాడబోతున్నారు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే, నీతి కలిగి ఉంటే, యథార్థత కలిగి ఉంటే వీరందరూ నీ వైపుకు తిరగబోతున్నారు. ఎస్తేర్ని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు.
రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 2:15 నిన్ను రక్షించాలని ప్రభు మమ్మల్ని తీసుకొచ్చారు. ఆత్మ రక్షించబడాలి, నువ్వు దేవుని కొరకు జీవించాలి. దేవుడు నిన్ను ఎలా పోషిస్తున్నాడు, నువ్వు ఎలా పోషించబడుతున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు నీతి కలిగి జీవించి పోషించబడుతున్నావా? పాపము చేసి ఇతరులు తీసుకోవాల్సిన ఆహారము, ఇతరులు పొందాల్సిన యొక్క ప్రేమను దొంగిలించి పోషించబడుతున్నావా? నీ క్రియలను నేను ఎరుగుదనని ప్రభు మాట్లాడుతున్నారు. దేవుని యొక్క కోపం విషయంలో ఆయన మహా ఉగ్రుడై ఉన్నాడు. ఆయన కోపాన్ని మనము కనిపెట్టి ఆయన కోపం నుంచి దూరంగా తొలగిపోవాలి. ఆయన ప్రేమలోనికి మనము నడవాలి. మేము మరణము వాసనలో లేము బిడ్డలారా. మరణించి మరణపు వాసన మీకు చూపించట్లేదు. మాకు యొక్క శరీర క్రియలను నెరవేర్చుకోవటానికి మేము రాలేదు. మా యొక్క ఇష్టాయిష్టాలు ఈ భూమి మీద నెరవేర్చుకోవటానికి, మాకు ఇష్టమైంది మేము తిని మేము నిద్రించడానికి ఈ సేవలోనికి రాలేదు. మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడకండి. కలిగి ఉన్న దానిలో సంతృప్తి కలిగి దేవుని సేవ చేయటానికి మేము ఈ భూమి మీదకి వచ్చాము. జీవపు మూట కలిగి ఉన్నాము. మాలో జీవం కలిగిన దేవుడు ఉన్నాడు. ఆ జీవపు వాసన ఏంటో మీకు చూపించటానికి మేము ప్రభువు నామములో వచ్చి ఉన్నాము. వ్యర్థంగా మాట్లాడొద్దు సేవకుల గురించి. నీకు కలిగి ఉన్న దానిలో ఇస్తే ఇవ్వు, లేకపోతే మానే. నోరు తెరిచి ఎవరు నిన్ను అడగరు. దేవుని కొరకు నీ యొక్క సొమ్మును ఖర్చు పెట్టు, నీ శక్తిని ఖర్చు పెట్టు. దేవుని శక్తిని నీ జీవితంలో చూపించాలి. నువ్వు ఎలా పోషించబడుతున్నావు? ప్రజల చేత, దేవుని చేత. దేవుడు ఆజ్ఞయిస్తే పక్షుల చేత అయినను నిన్ను పోషించగలడు. దిక్కులకు ఆజ్ఞ ఇచ్చి దేవుడు దిక్కుల ద్వారా కూడా నిన్ను పోషించగలడు. నీ కుటుంబం ఎలా ఉందని నువ్వు చింతపడద్దు. నీ కుటుంబాన్ని ఒకనొక రోజున దేవుడు దీవించే సమయం రాబోతుంది. దేవుడు నిన్ను ఫలింపజేసే సమయం రాబోతుంది. మొదటిగా శ్రేష్టమైన గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తున్నాను నువ్వు గ్రహించాలి. శంపడి వారికి నువ్వు న్యాయం తీర్చాలి. దేవుని వలన నీ శరీరం అభివృద్ధి పొందుతుంది, నీ ఆత్మ కూడా అభివృద్ధి పొందేలా చూసుకోవాలి. దేవుని యొక్క శక్తిని ఈ ప్రజలకు నువ్వు చూపించాలి. దేవుని యొక్క ఓర్పును, దీర్ఘశాంతమును ఈ లోకంలో నీవు కనపరచాలి. నేను సువార్తను ప్రకటించడానికే పుట్టాను, దేవుని మాటలు చెప్పటానికే పుట్టాను. నా కొరకు నేను పుట్టలేదు. కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, మీ వినికుడిలో దేవుడు ఫలింప చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి మహోన్నతుడా, నీకు వందనాలు స్తుతులు నాయన. మేము విన్న ప్రతి మాట మా హృదయంలో ఫలించును గాక. నీరు కట్టి ఫలింపచేయండి. నీ మాటలు విన్న ప్రతి బిడ్డను సరిచేయమని, దీవించమని, ఆశీర్వదించమని. ఏ ఒక్కరూ మరణంలోనికి వెళ్లకుండా మీ సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని మీరిచ్చే ఆత్మీయ ఆహారాన్ని, దేహంలో ఆహారాన్ని ప్రభువ వారు సంతృప్తిగా అంగీకరించి ప్రభువ నిన్ను మహింపచడానికి కృప చూపించమని త్వరలో రాబోచున యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్.